మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన కొనని ఎడల నేను ఐగుప్తులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమకాండము 15:26. నీ దేవుడైన యెహోవానే సేవింపవలను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించదను. నిర్గమకాండము 23:25. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. 33:6. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. కీర్తనలు 103:3. సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలకు ఎండిపోజేయును. ఆమెతల గ్రంథము 17:22. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. కీర్తనలు 107:20. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దినవృత్తాంతములు 2:14. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. 103:2. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చి పోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు. నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడను. అది నా యొద్ధ నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోనూ నిందలలోనూ ఇబ్బందులలోనూ హింసలలోనూ ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. కొరంథీయులకు రాసిన 2:12-17. తనకు కలిగినదంతయు వ్యాయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. మార్కు సువార్త 5:26. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడి వానిగాను శ్రమ పొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. యెషయా గ్రంథము 53:4. ఆయన తన 12 శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొచ్చుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. మత్తయి సువార్త 10:1. ఆశా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయగా వైద్యులను పట్టుకొనెను. దినవృత్తాంతములు 2:16:12. మరణము నుండి నా ప్రాణమును
కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. కీర్తనలు 116:8. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. యోహాను రాసిన 1:3:8. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసి ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. పేతురు రాసిన 2:24. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలగగా నీవే వానిని స్వస్థపరచుదువు. కీర్తనల గ్రంథము 41:3. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి నన్ను ఆయన తప్పించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము, కేడమను డాలునయ్యున్నది. రాత్రివేళ కలుగు భయముకైనను పగటివేళ ఎగురు బాణముకైనను చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1,000 మంది పడినను, నీ కుడి పక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులను నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, గోధుమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేనతని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేనతన్ని గనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడయ్యుందును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసెదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. కీర్తనలు 91:1-16. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షించబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. యిర్మీయా గ్రంథము 17:14. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. యోహాను రాసిన 1:3:1. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా గ్రంథము 53:5. యెహోవా, నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నింటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించి వారందరి మీదికే వాటిని పంపించును. ద్వితీయోపదేశ కాండము 7:15.
యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి